అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే గనక ఓబీసీ ఫ్యాక్టర్ కనిపించట్లా దళిత ఫ్యాక్టర్ కనిపించట్లేదు అదే విధంగా పటేల్ ఫ్యాక్టర్ అసలు ఈ ఎన్నికల్లో ఆ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా బీజేపీ ముందుకెట్లా ఎలగలిగింది సీ వెరీ సింపుల్ అండి వాళ్ళు ఏమన్నారు ట్రైబ్స్ గుజరాత్ లో ట్రైబ్స్ అంతా బీజేపీ తో లేరు గత రెండు ఎలక్షన్లలో కంపేర్ చేసి చూపించారు లేదన్నారు కానీ అక్కడ కూడా అద్భుతమైనటువంటి మెజారిటీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాం అదేవిధంగా యూత్ అంతా బీజేపీతో లేరు అన్నారు అరే అసలు మీరు గుజరాత్ లో అడుగు పెట్టిన వెంటనే ఏ ఆటో రిక్షా డ్రైవర్ని లేకపోతే కనుక చిన్న చిన్న వ్యాపారస్తుని టీ కొట్టి వాడిని ఎవరిని అడిగినా భాజపా కారావా కోయి పార్టీ నహి హై అని చెప్తారండి అక్కడ గుజరాత్ వెళ్తే నేను చూసి వచ్చిన పది రోజులు ఉండి వచ్చిన అక్కడ సంజిత ఆ విధమైనటువంటి విశ్వసనీయతను సంపాదించిన నాయకుడు నరేంద్ర మోడీ అక్కడ ప్రభుత్వం మళ్ళీ కూడా చెప్పారు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చింది బీజేపీ ఐదేళ్లలో ఇదేం ప్రభుత్వం ఇదేం పార్టీ అన్నారు మరి ముగ్గురు ముఖ్యమంత్రులు గెలిపించిన గతంలో కన్నా కాంగ్రెస్ 1995లో ఎప్పుడో మాధవ్ సింగ్ సోలంకి గారు ఉన్నప్పుడు 142 స్థానాలు గెలిచింది అవును అదే హైయెస్ట్ బీజేపీ 127 గెలిచింది అదే హైయెస్ట్ మాకు అలాంటిది ఇంత 27 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ప్రజల మన్నన పొంది ఏకంగా 160 స్థానాలు ఎదుగుతున్నావు అంటే ప్రజల యొక్క విశ్వాసం బీజేపీ మీద ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిగతా పార్టీలకు కనువిప్పు కలగాలి బీజేపీ మీద కేవలం బురద జల్లి నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లి అమిత్ షా గారి మీద బురద జల్లి ఎన్నో రాజకీయాలు చేస్తారండి సో అభివృద్ధి రాజకీయాలు చేయాలి అండ్ సొంత ఎజెండా విశ్లేషణీయతతో రాజకీయం చేయాలని భారతీయ జనతా పార్టీ చెప్తుంది రైట్ సీనియర్ జర్నలిస్ట్ అదే విధంగా విశ్లేషకులు రాకా సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం రాకా సుధాకర్ గారు సో బీజేపీ ఓట్ షేర్ మీద కొంచెం ఒక్కసారి మనం మాట్లాడితే 49.9% నుంచి దాదాపుగా ఇప్పుడు 55% పెడుతోంది బీజేపీ ఓట్ షేర్ సో రెండు విపక్షాల ఓట్లు చీలితే బీజేపీకి లాభిస్తుంది అని చెప్పని అన్నారు సో అది ఈ ఫ్యాక్టర్ మీరు చెప్తున్న ఫ్యాక్టర్ కానీ మనం చెప్పుకుంటున్న ఫ్యాక్టర్ కానీ ఎంతవరకు దీంట్లో కలిసి వచ్చిందని అనుకోవాలి బీజేపీకి ఇక్కడ సార్ మౌలికంగా రెండు మూడు విషయాలు మీ ముందు ఉంచుతున్నాను మొట్టమొదటిది గుజరాత్ లో పడ్డటువంటి ఓటు పాజిటివ్ ఓటు కాబట్టి అది 50% దాటింది 50% కి దాటింది కాబట్టి ఏదో కాంగ్రెస్ ఆప్ మధ్య ఓట్లు చీలడం వల్ల అక్కడ ఏదో లబ్ధి పొందింది అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు రెండవ నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గుజరాత్ లో మూడు ప్రధానమైన ఫ్యాక్టర్లు పనిచేసినాయండి మొట్టమొదటి ఫ్యాక్టర్ నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఆ విషయంలో ఎవరికి సందేహం అక్కర్లేదు ఎందుకంటే సర్వసాధారణ గుజరాతీ ఏమంటున్నాడంటే ఆపునో మానుస్ ఢిల్లీమే రహేచ్చే మా వ్యక్తి ఈ రోజు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి అతనిని బలపరచాలి అన్నది ఒక మేజర్ ఫ్యాక్టర్ మోదీతో పాటు రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్గనైజేషనల్ నెట్వర్క్ అండి నేను 2012 ఎన్నికలు అప్పుడు రఘురామ్ గారు కూడా బీజేపీ తరఫున పనిచేయడానికి అక్కడికి వచ్చారు వారు ఢిల్లీ నుంచి వచ్చారు నేను ఆ టైంలో సాక్షి తరఫునే విలేకరిగా అక్కడికి వెళ్ళాను 2012లో ఆ తర్వాత 2020లో కూడా వేరే పని మీద గుజరాత్ కు వెళ్ళడం జరిగింది నాకు రెండు సందర్భాల్లో కనిపించింది ఏంటంటే పార్టీ యొక్క నెట్వర్క్ ఓటరు ఇంటి వరకు వెళుతోంది ప్రతి ఓటరు తోటి పార్టీ యొక్క కార్పొరేటరో బూత్ కమిటీ మెంబరో ఆ కనెక్ట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం నారాయణపుర అనేటటువంటి నియోజకవర్గం అప్పుడు అమిత్ షా అసెంబ్లీకి పోటీ చేసిన నియోజకవర్గంలో నేను చూశాను 11 గంటలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ కార్యాలయంలో దాదాపు ఒక 7 బూతులు చూస్తే 7 బూతుల్లో 1100 మంది 1500 మంది 2000 మంది కూర్చుని ఓటర్ లిస్ట్ సార్ట్ అవుట్ చేస్తున్నారు ప్రచారం చేయటం లేదు పని చేస్తున్నారు సో దిస్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ వేరే ఏ పార్టీకి లేదు మూడవ ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనాయి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు పేరు చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ ప్రచారము మొక్కుబడిగా చేశారు ఆయన యాత్ర ఇక్కడ జరగలేదు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఢిల్లీలో కూర్చున్న విలేకరులు అనుకూలంగా మాట్లాడారు కానీ గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీస్ కూడా లేవు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ నుంచి యూపీ నుంచి మిగతా చోట్ల నుంచి బెంగళూరు నుంచి ఇలా వెళ్ళి రోడ్డు కూడళ్లలో అక్కడ ఇక్కడ పోస్టర్లు పట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అని విజిబిలిటీని పెంచారే తప్పితే గ్రౌండ్ లెవెల్ పెనిట్రేషన్ లేదు ఢిల్లీలో ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఢిల్లీలో మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అది అక్కడ వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజీ ఇప్పుడు గుజరాత్ లో అది వర్క్ కాలేదు ఇందాక మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మిత్రులు
జాతీయ పార్టీగా బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోతున్నారు అంటున్నారు. గణాంకాలు గనక చూస్తే కిషోర్ గారు, ఇప్పుడు ఈ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నార్త్ ఈస్ట్ లో మూడు రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మీకు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతాయి, తర్వాత తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత మూడు రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలన్నిటి సీట్లు కలిపితే దాదాపు 125 సీట్లు అవుతున్నాయండి ఎంపీ సీట్లు. ఈ 125 ఎంపీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రక్చర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, పార్టీ లేదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే లోకసభ ఎన్నికలకి టోటల్ ఎన్ని సీట్లకు పోటీ చేయగలిగి పోటీ ఇవ్వగలిగేటువంటి స్థానం ఉందంటే గుజరాత్, హిమాచల్, పంజాబ్, ఢిల్లీ, ఇంకేదైనా గోవా, ఇలా మనం లెక్కేసుకుంటే మొత్తము వాళ్ళు పోటీలో ఉండే సీట్ల సంఖ్య 52 సీట్స్ కి పోటీ చేసే పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కదా. ఏ రోజైనా కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా 180 సీట్లలో బీజేపీతో నేరుగా పోటీ చేసే కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రత్యామ్నాయం. అది బలపడాలి, అది శక్తివంతమైతే బీజేపీకి ఆ మేరకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 2024 వరకు బీజేపీకి ప్రత్యామ్నాయం అయ్యేటటువంటి సూచనలు లేవు. ఎందుకంటే అవి అది ప్రవేశిస్తున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చిన్న రాష్ట్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో మొత్తము 28 సీట్. గుజరాత్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్. అవును, మీకు ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ మనం ఎక్కువగా మాట్లాడుకునేది. లేదు, బీహార్, బీహార్ లో ఎక్కువ సీట్లు ఉందండి. బీహార్ తర్వాత బెంగాల్ వస్తుంది, బెంగాల్ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఇవన్నీ కూడా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ లో 28 ఎంపీ సీట్స్ ఉన్నాయి, హిమాచల్ లో 4 ఎంపీ సీట్స్ ఉన్నాయి, ఉత్తరాంచల్ లో 4 ఎంపీ సీట్స్ ఉన్నాయి, పంజాబ్ లో మీకు 18 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఢిల్లీలో 7 ఎంపీ సీట్లు ఉన్నాయి. పంజాబ్ తప్ప ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను పంపిన రాష్ట్రం లేదు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతోంది, సందేహం లేదు, ఎదుగుతోంది. కానీ అది బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేదు. రాబోయే 13 ఎన్నికలు, 2024 లో వరకు జరిగే 13 ఎన్నికలు ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాస్ జీరో ప్రెజెన్స్. ఓకే, అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు 125 ఏళ్ల పైబడి ప్రస్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రాకా గారు చెప్తున్నట్టుగా గ్రాస్ రూట్ లెవెల్లో బీజేపీ కనిపిస్తోంది. సో అంత గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్న 77 సీట్లు సాధించిందంటే అది కూడా మామూలు విషయం కాదు. అటు 97 ఇక్కడ 77 అంటే 2000 లాస్ట్ ఎలక్షన్స్ 2017. సో ఇక్కడ ఈసారి పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ మరీ దిగజారిపోయింది. ఏ ఫ్యాక్టర్స్ ఈ వీటికి ప్రభావం చూపించినాయని అంటారు? రెండు మూడు అంశాలు మనం చాలా క్లారిటీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏమో, ఇంతకుముందు పెద్దలు మన సుధాకర్ గారు చెప్పినట్టు మా గుజరాతీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, మా గుజరాతీ చేతుల్లో దేశం మొత్తం ఉన్నది. ఇట్లాంటి సమయంలో వాళ్ళని బలహీనం చేస్తే దేశవ్యాప్తంగా గుజరాతీల బలము, ప్రమేయము, ప్రాబల్యము తగ్గిపోతుందనే ఒక ఆందోళన ఉండొచ్చు. దానికోసం కన్సాలిడేట్ అయి ఉంటది. సాధారణంగా మన ఇంట్లో ఒక లంగో దొంగ అయినా సరే కానీ మనోడు దేశాన్ని వెళ్తున్నాడు లేకపోతే మనోడు రాష్ట్రాన్ని వెళ్తున్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా కన్సాలిడేషన్ అనేది పెరుగుతుంటది. దాని విషయం దాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది, దొంగ లంగు అనే విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అన్నప్పుడు కూడా విద్య, వైద్యం, అభివృద్ధి, వెల్ఫేర్ ఇట్లా ఏ యాక్టివిటీస్ చూసినా మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ ఇక్కడ 10, 15, 17% అభివృద్ధిలో ఉంటే తర్వాత ఇప్పుడు విద్యారంగం, విద్యలో దాదాపు ఇవాళ కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో విద్యారంగంలో వైఫల్యం ఉంది. వైద్యం ధరలు చూడండి, పవర్ బిల్స్ చూసినప్పుడు ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో గుజరాత్ వసూలు చేస్తున్నది. ఇవన్నీ కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ వెనుక, బీజేపీ వెనుక ర్యాలీ అవుతున్నారు అంటే వాళ్ళ ఒక దగ్గర గుజరాత్ లో ఇబ్బంది పడ్డ వాళ్ళు దేశం మొత్తం మీద పెట్టడం చేయడానికి అక్కడికి వస్తుంది కదా. వాళ్ళ ఆదాని దేశాన్ని మొత్తం మీద ఏ కంపెనీ చూసినా, ఏ మీడియా చూసినా, ఎటుపోయినా ఆదాని ఎక్స్పాండ్ అవుతున్నాడు అంటే దేశంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నాడు కదా. రాజస్థాన్ ఎందుకు అదానికి ఎర్రత్తి వాచి పరిచింది, మహారాష్ట్ర ఎందుకు ఎర్రతి వాచి పరిచింది? రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ముగిసింది, ఎన్నికల ప్రచారం ముగిసింది, మనము రాజకీయాలను విశ్లేషిద్దాము. ఎన్నికల ప్రచారం ఇప్పుడు చేయొద్దు,